అండి, రాజకీయాల్లో ఎంత మనుషులు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారంటే పవర్ కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం కావచ్చు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇవాళ ఏదో చాలా ఒక నాయకుడు, ఒక అప్కమింగ్ నాయకుడు కావచ్చు, లేకపోతే బట్టింగ్ లీడర్ కావచ్చు, ఆయన వెంబడే కొంతమంది వస్తున్నారు అంటే నాయకుడి మీద ప్రేమతో రారు వాళ్ళు. అది మనం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వాళ్ళ స్వార్థంతో వస్తారు. అట్లాగే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వెంబడే నడిచిన కోటన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి కావచ్చు, లేకపోతే సుచరిత కావచ్చు, రాంబాబు కావచ్చు, గట్టు రామచంద్రరావు కావచ్చు, నేను కావచ్చు, నా ఇంకొకళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, సుమతి మోహన్ కావచ్చు, లేకపోతే సునీత రెడ్డి కావచ్చు, మేమందరం ఒకే టైంలో మొదలుపెట్టాము. రాంబాబు, అంబటి రాంబాబు, వీళ్ళతో పాటు సురేఖ కూడా ఉండేది, కొండా సురేఖ. మేమందరం బాగా కలుస్తూ ఉండేవాళ్ళం. బాగా ఏవో కొంచెం కాస్త కాలక్షేపాలు, సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకోవటాలు లంచ్ టైంలో వాటి చేస్తూ ఉండేవాళ్ళం. యాక్చువల్గా చెప్పాలంటే కొండా సురేఖ అప్పటికి ఎమ్మెల్యే, సుచరితలాగా మేకతోటి సుచరిత ఉంది కదా, అట్లా తను కూడా ఎమ్మెల్యే. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే అక్కడ కాంగ్రెస్ నుంచి వచ్చేసి జగన్మోహన్ రెడ్డితో కలిశారు వాళ్ళు. అంతవరకు బాగుంది. ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవ్వరు మంచి చేసినా ఆ మంచిని తిరిగి ఇచ్చే రకం కానీ అతను ఎప్పుడు కూడాను రుణగ్రస్తుడిగా ఎప్పుడు అవ్వటం అనేది నాకైతే తెలీదు. నిజంగా చెబుతున్నా, ఎక్కడో విజయనగరం ఓదార్పు యాత్రకు వెళ్తే పాపం అతను మేమందరం పడిపోయాం. అప్పుడు నాకంత అవగాహన కూడా నిజానికి లేదు. నాకు, నేను అన్ఫిట్ పర్సన్ని రాజకీయాల్లో ఉండటానికి, నిజంగా కరెక్ట్గా చెప్పాలంటే. కానీ ఏంటంటే జగన్ మీద ఉండే ఒక అభిమానం వల్ల, వైఎస్ఆర్ గారి కుటుంబం మీద ఉన్న ఒక ప్రేమ, ఒక అభిమానం వల్ల ఏంటంటే నేను జగన్తో నడవటం జరిగింది. ఎక్కడుంచో దూరంగా చూశాడు అక్కయ్య, ఇందిరక్కయ్య రా పాపం. నిజంగా నువ్వు వైఎస్ఆర్ గారిలాగా అతను కూడా ఏంటంటే పిలుస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. ప్రేమగా, ప్రేమ చాలా ఎక్కువ అండి. అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మనం నేను చాలా చూసిన వాళ్ళల్లో చాలా తక్కువ మందిలో ఆయన ఒకడు. రాకయ్య అని చెప్పేసి నీకు, మీకు నేను, మేము గ్రీవెన్స్ బోర్డు గ్రీవెన్స్లో విభాగంలో మీకు నేను ఇదిగా ఇచ్చాను, అక్కడ ఓకే కదా, అదైతే బాగుంటుంది కదా మీకు అంటేను. నాకద్దా అసలు నిజంగా గ్రీవెన్స్ ఎందుకు, అది కూడా అప్పుడు నిజంగా తెలియదు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఓకే ఓకే అన్న అబ్బాయి, ఇదే చాలా మంచి నిజంగా అతను గుర్తుపెట్టుకుని చెప్పడం కూడా బాగుంటుంది. సో తర్వాత అతను జైలుకి వెళ్ళటం, అది తర్వాత అవన్నీ గొడవలు విషయం వదిలిపెట్టేసేయండి. ఎందుకు చెబుతున్నా అంటే మనుషుల క్యారెక్టర్ గురించి చెబుతున్నా నేను. నేనేదో జగన్కి చాలా వీర భక్తురాలని, లేకపోతే నీరాజనాలు కలిపే మంగళహారతులు కలిపే రకాన్ని కాదు నేను. మంచిది ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేదు లేనిది లేనట్టు చెప్తా. అయితే సురేఖ నడిచింది, సరే బాగానే ఉంది, అతనితో చాలా చక్కగా ఉండేది. మేమందరం కూడా చాలా బాగున్నా, నాకు ఆవిడ మీద మంచి ఇంప్రెషన్ ఉండేది. ఫీజు రీఇంబర్స్మెంట్ ప్రోగ్రాంలో కూడా మేమందరం కలిసి ఒకే స్టేజ్ మీద, జగన్ గారితో పాటు మేమందరం కలిసి ఒకే స్టేజ్ని పంచుకుని ఫీజు రీఇంబర్స్మెంట్ దీక్షలో పాల్గొన్న వాళ్ళం మేమందరం, ఇందిరా పార్క్లో హైదరాబాద్లో. సరే ఇదంతా కూడా పక్కన పెట్టేసేస్తే, ఆవిడ సడన్గా వైఎస్ఆర్ ఆంధ్ర విభజన తర్వాత ఆవిడ తెలంగాణకి వెళ్ళిపోయింది. అటు పక్కన టీఆర్ఎస్కి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ వైపు నుంచి బాగా ఒత్తిడి రావటం వల్ల ఆవిడ టీఆర్ఎస్కి వెళ్ళిపోయింది. బాగా తిట్లు తిడుతున్నారు, చాలా బూతులు తిడుతున్నారు ఈవిడ్ని పట్టుకుని. నువ్వు ఇంకా జగన్ విభజనకి వ్యతిరేకించాడు, నువ్వు వాడితోనే ఉన్నావు, వీడితోనే ఉన్నావు, వాడితో నీకేంటి అవసరం, నీకు తెలంగాణ బిడ్డవు కాదా, అది అని చెప్పి బాగా ఇట్లా అంటాం మొదలు పెట్టిన ఆవిడ పాపం ఏదో ఈ బాగా తన్ని తగలేశారు. కాబట్టి ఏంటంటే వెంటనే టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయింది. టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా టీఆర్ఎస్ వాళ్ళ మన్నర్లు వాళ్ళ ప్రేమ ఎక్కువ చూరగొందామని జగన్ను తిట్టడం మొదలుపెట్టింది. అట్లా జగన్ని తిట్టడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైపోయినట్టుంది. టీఆర్ఎస్ నుంచి ఆవిడ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్లో ఉందన్నమాట ఆవిడ. అయితే ఆ మధ్య ఒకసారి ఒక ఒక
ఇంటర్వ్యూలో నేను విన్నా, నేను వింటూ వినటం జరిగిందనమాట. జగన్మోహన్ రెడ్డికిను చంద్రబాబుకి తేడా ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చాలా ఇది, చంద్రబాబుకి మళ్ళీ వైఎస్ఆర్కి కూడా ఏంటి, ఈ ముగ్గురికి ఏంటంటే వైఎస్ఆర్ గొప్పవాడు చాలాను, అసలు ఎవరినైనా సరే క్షమిస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఎట్లా కాదు. ఇప్పుడు ఉన్నాడు అనుకోండి, అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆవిడ మాటలు మాట్లాడిన మాటలు అనమాట. ఇప్పుడు కోడెల శివప్రసాద్ని కానీ లేకపోతే అయ్యన్న పాత్రని కానీ వీళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అసలు అట్లా ఎందుకు పెట్టాల్సింది, ఓ అసలు మామూలు అసలు మదర్ థెరీసా రేంజ్లో మాట్లాడింది ఆవిడ, నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆవిడ మాటలు వింటే. అయితే కోడెల శివప్రసాద్ కొడుకు మీద ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చిందంటే, ఫర్నిచర్ తీసిపోయి తన షోరూంలో పెట్టుకున్నాడు, గవర్నమెంట్ ఫర్నిచర్ తీసిపోయి అందుకు పెట్టాల్సి వచ్చింది. తర్వాత ఇంకొకటి ఏంటి, అన్నయ్య అయ్యన్న పాత్రుడు బూతులు తిడుతున్నాడు, నా కొడుక నా కొడుక అని మాట్లాడుతున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే, దళితుల్ని పట్టుకుని వాళ్ళని పట్టుకుని ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తూలనాడి వాళ్ళందరినీ అవమానకరంగా చూస్తున్నాడు. ఒక లేడీ మేయర్ అనుకుంటాను ఫోటో విషయంలో చాలా అల్లరి ఆగం చేసి అక్కడ గోల్ చేశాడు. ఇట్లాంటి వాళ్ళని మరి కంట్రోల్ చేయకపోతే ఎలా చేస్తారు, కేసీఆర్ అయితే ఊరుకుంటాడా, లేకపోతే మీ సోనియా ఎందుకు కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది మరి జగన్మోహన్ రెడ్డిని, ఆఫ్టర్ ఆల్ ఒక ఓదార్పు యాత్రకి వెళ్తాను అంటే మరి ఎందుకు కంట్రోల్ చేయడానికి చేసింది, మరి ఆవిడ కూడా మదర్ థెరీసాలాగా ఉండాలి కదా. ఎంత కబుర్లు చెబుతుందంటే ఈ సురేఖ గారు, అబ్బో అసలు ఆవిడ కబుర్లు రాగాలు తీస్తూ, అబ్బో అసలు చాలా సింపుల్గా ఉన్నట్టు మాట్లాడి, అసలు అసలు నిఖార్సుకి నన్ను సత్య హరిశ్చంద్ర చంద్రుడికి నన్ను అసలు ఆవిడ ఎపిటోమ్ ఆఫ్ నిఖార్సు, ఎపిటోమ్ ఆఫ్ సత్య హరిశ్చంద్రులాగా, సత్య హరిశ్చంద్రుడికి అసలు అవతల నాణ్యం ఆవిడైతే ఒక యువతల నాణ్యం ఆయన అనమాట. సో అట్లాంటి మాటలు మాట్లాడుతుంది అసలు ఆవిడ. అసలు ఇప్పుడు నీకు వర్కౌట్ అవ్వలేదా మాట్లాడకుండా కూర్చో అయిపోతుంది, నువ్వు అనవసరమైన వాగు మాటలు మాట్లాడటం ఎందుకు, నోటికి వచ్చింది ఏది పడితే అది మాట్లాడటం ఎందుకు. ఇదే అనమాట, ఇది ఏంటంటే ఒక రకమైన రాజకీయాలు, వికృత రాజకీయాలు అంటారు వీటిని. చంద్రబాబు గారు చాలా మంచివాడు, మంచివాడైతే మంచివాడు, అసలు టీడీపీలోకి వెళ్ళిపోవాల్సింది కదా తల్లి, నువ్వు ఎందుకు మంచివాళ్ళని ఎందుకు నువ్వు దూరం చేసుకోవటం. సో అన్నంత తేలిక కాదు, ఎవరికి అందరికీ తెలుసు ఎవరు స్వార్థ రాజకీయాల వెంబడి పడిపోతున్నారు, ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు అనేది. సో అదండి, ఈ స్వార్థ రాజకీయాలు, ఈ పనికి మాలిన రాజకీయాలు, ఇట్లాంటి వాళ్ళు కూడాను కనిపించేదేమో చాలా, మేము చాలా గొప్ప నిఖార్సైన మనుషులము, మేము నీతి నిజాయితీకి అసలు ప్రతిబింబాలము, అసలు మాకు అసలు అవినీతి అంటే మేము అసలు మాకు అసలు తెలియనే తెలీదు, మాకేం తెలీదు, మేము అసలు డబ్బులు కూడా సంపాదించలేదు, మేము మహాత్మా గాంధీల కంటే కూడాను చాలా మించిపోయిన వాళ్ళం డబ్బు సంపాదనలో, లేకపోతే లాల్ బహదూర్ శాస్త్రికి మించిపోయిన వాళ్ళం అని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్పే పెద్ద వీళ్ళందరూ కూడాను, వీళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, నవ్వు వస్తుంది. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.